విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్ ఎగ్జామ్ అవకతవకలపై విచారణ జరిపించి మళ్లీ రియాక్షన్ పెట్టాలని విద్యార్థి సంఘాలు కలిసి ధర్నా నిర్వహించాయి. నా పేరు ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ మామ్నా జిల్లా కార్యదర్శి. మే 5వ తారీఖు రోజు దేశవ్యాప్తంగా నీటు పరీక్ష నిర్వహించడం జరిగింది. జూన్ 14వ తారీఖు రోజు నీటు ఫలితాలు వెల్లడైతాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల్లో ఈరోజు హడావిడి జరుగుతూ ఉంటే జూన్ 4వ తారీఖు రోజే ఈరోజు ఫలితాలు విడుదల చేయడం జరిగింది. అంటే ఈ హడావిడిగా గ్రేస్ మార్గులని చెప్పేసి కొంతమంది విద్యార్థులను పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా చీటింగ్ పేరుతో కొంతమంది విద్యార్థులను పాస్ చేయడం జరిగింది. ఈరోజు గ్రేస్ మార్గులు అంటేటువంటి ఒక విద్యార్థి క్లెవర్గా స్టూడెంట్ చదువుతూ ఉన్నాడంట, ఆ ఎగ్జామ్ క్లెవర్ చూసి చదువుతూ ఉంటే ఆ పరీక్ష రాయడానికి ఎగ్జామ్ ఆ విద్యార్థికి టైం సరిపడదంట 720 మార్కులు వేసిరంట. ఇది ఎక్కడ పద్ధతి అండి? దేశంలో కొత్త వచ్చింది. ఈ తక్షణమే బీజేపీ ప్రభుత్వానికి ఎన్టీఏ సంస్థ అమ్ముడుపోయింది. 30 లక్షల రూపాయలకు పేపర్ లీక్ చేసామని చెప్పేసి బహిరంగ ఒప్పుకుంటా ఉన్నారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే ఉందో, హర్యానా కానీ, ఛత్తీస్గఢ్ కానీ, రాజస్థాన్ కానీ, బీహార్ కానీ, ఈ రాష్ట్రాలలో 30 లక్షలకు ఒక పేపర్ కొనుగోలు చేశామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈరోజు ఆల్ ఇండియా కమిటీ పిలుపు రావడం జరిగింది. మామ్నా జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్సీఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్సీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేలాది మందితో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇక తెలంగాణ చౌరస్తాలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. మేము ఒకటే, ఈరోజు బీజేపీ ప్రభుత్వం స్పందించి ఎన్డీఏ సంస్థను రద్దు చేసి నీటు పరీక్షను రద్దు చేసి నీటు రీఎగ్జామ్ నిర్వహించాలని చెప్పేసి మేము మీడియం కొంత తెలియజేస్తూ ఉన్నాం. లేకపోతే భవిష్యత్తులో రోడ్ల పైకి రావడమే కాదు, తరగతి గదులు బైకాట్ చేసి ఏ విధంగా సకల జనుల సమ్మె ఏ విధంగా జరిగిందో అంతకు డబల్ జరుగుతుందని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పే ఒక కార్పొరేట్ సంస్థ ఈరోజు దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ని నిర్వహించడం జరిగింది. ఆ నీట్ ఎగ్జామ్లో అవకతవకలు జరిగి ఈరోజు బీహార్లో కానీ, యూపీలో కానీ, రాజస్థాన్లో కానీ మనం చూసుకుంటే ఒకటే సెంటర్లో 25 మందికి ప్రతి ఒక్కరికి 720 మార్క్స్ రావడం ఇది విద్యాశాఖ మంత్రికి సిగ్గుచేటు. దీనిపైన స్పందించి విద్యాశాఖ మంత్రి తొందరగా స్పందించి నీట్ ఎగ్జామ్ని రద్దు చేయాలి. అదేవిధంగా రద్దు చేయకపోతే మనం ఇక్కడ కేంద్రంలో ఉన్న మనకు తెలంగాణలో ఉన్న బీజేపీ మంత్రులు కానీ, బండి సంజయ్ గారు కానివ్వండి, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు కానివ్వండి, వాళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చి తక్షణమే విద్యాశాఖ మంత్రితో మాట్లాడి ఎన్టీఏ సంస్థని రద్దు చేసి నీట్ ఎగ్జామ్ని మనం నిర్వహించాలని చెప్పి మేము ఎన్ఎస్సీఏ తరఫున, అదేవిధంగా అన్ని స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున హెచ్చరిస్తున్నాం. మహబూబ్ నగర్ ఎన్ఎస్సీఏ తరఫున నేను మీ అవేజ్ అహ్మద్, ఎన్ఎస్సీఏ జిల్లా అధ్యక్షుడు. నీట్ ఎగ్జామ్ పైన నేను అవకతవకలను వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని, ఈరోజు దేశవ్యాప్తంగా కూడా 24 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే అందులో 17 మందికి మాత్రం ర్యాంకులు రావడం వల్ల, ఈ క్వశ్చన్ పేపర్ రావడం వల్లనే జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నీట్ ఎగ్జామ్ పేపర్ లీగల్ కైన కార్యకులైన వారిని శిక్షించాలని, ఎన్టీఏ నేషనల్ జాతీయ పరీక్షా సంస్థను కూడా రద్దు చేయాలని చెప్పేసి మేము టీడీఎస్గా, వామపక్ష అధ్యక్ష సంఘాలుగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం పిలిపించినాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. విద్యార్థులను 30 లక్షలకు క్వశ్చన్ పేపర్లు అమ్ముకొని పరీక్ష నిర్వహిస్తే ఇక్కడ ఉన్నటువంటి దేశంలో ఉన్న విద్యార్థులంతా కూడా చాలా నష్టపోయే ప్రమాదం ఉంది. విద్యార్థుల అర్థనాదాలు అందరూ కూడా ఎంతోమంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? ఇప్పటికైనా స్పందించాలి. సుప్రీంకోర్టు చెబితే విచారణ జరిపించాలని మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా ఈరోజు జిల్లా కేంద్రంలో నిరసన నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలి. 24 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేయాలి. లేదంటే భవిష్యత్తులో రానున్న రోజుల్లో విద్యార్థులందరూ రెండు మైకి తీసుకొచ్చి విద్యార్థులు ఆందోళన నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం. అవేజన.